జిల్లా కేంద్రంలో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఎస్పీ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, పలు పార్టీల నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుతున్నారని, ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కు వెళ్ళి నీలి విప్లవాన్ని సృష్టిస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిందని, నిరుద్యోగుల ఆత్మహత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కొంతం రాజు, బోసు, పలు జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా రివ్యూ సమావేశానికి నేను, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మంద ప్రభాకర్ గారు, మా జిల్లా కోఆర్డినేటర్ శ్రీ కొంతం రాజు గారు కూడా ఇవ్వాలని జరిగింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. సో చాలా పార్టీల నుంచి కూడా, అది టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరూ కూడా ఆ కండువాలను పక్కకు పడేసి, నీళ్ళు కండువాలు ఏడు గుర్తును వారి గుండెల మీద ముద్రించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా మేము నిన్న వెజ్జూరు సిర్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోవడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నిన్నగాక మొన్న మరి కామారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున బీసీ వర్గాలకు చెందిన నాయకులు, నిన్న మైనారిటీ మరియు బీసీ వర్గాలకు చెందిన నాయకులు జాయిన్ అయితే, మొన్న కామారెడ్డిలో జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా ఒక 500 మంది బీసీ వర్గాలకు చెందిన కార్యకర్తలు నాయకులు బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం. సో బహుజన సమాజ్ పార్టీకి గొప్ప ఆదరణ లభిస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో ఏనుగు మీద ప్రగతి భవన్ తప్పకుండా సరిపోతాం గ్రామీణ ప్రాంతం. అలాగే మరి ఈరోజు మరి చాలామంది సీనియర్ సిటిజన్స్ అంటే వయోవృద్ధులు కూడా వాళ్ళు సంపాదించిన అంత కొంత డబ్బు పెట్టి కూడా వాళ్ళ గల్లెపెట్టల నుంచి, వాళ్ళ కిడ్నీ బ్యాంకుల నుంచి వాళ్ళ సంపాదన తీసి మాకు ఇచ్చి బహుజన రాజ్యం తీసుకురామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. సో ఇంత గొప్ప వాతావరణం ఉంది. అందుకని మంచిర్యాలలో కూడా మనకు మూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఒకటి బెల్లంపల్లి, తర్వాత రెండు మంచిర్యాల, మూడు చెన్నూరు, రెండు లక్ష్మీపేట, రెండు చెన్నూరు. సో ఈ మూడు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేసి మరి ఉండే అధికార పార్టీని ఓడించి బహుజన సమాజ్ పార్టీ మా అభ్యర్థులను గెలిపించుకునే విధంగా పక్కా ప్లాన్తో తెలుపుతున్నాం. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా బహుజన సమాజ్ పార్టీని ఆశీర్వదించాల్సిన విధంగా అలసిన మనసులకు మీరు అన్నదమీరైనరయ్యా, కాస్త గంజి ఉమ్మీరైనరయ్యా, జెండా జెండా.